హెల్లో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్. ఈ వీడియోలో మనం వచ్చేసి సిపి గేట్ 2024 ఎంట్రన్స్ టెస్ట్కు సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ యొక్క హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్తో పాటు హాల్ టికెట్లో ఉన్న కొన్ని ముఖ్యమైన ఇన్స్ట్రక్షన్స్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ వచ్చేసి మనం సిపి గేట్ 2024 ఆర్ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్కు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఇన్ కేసు మీరు మొబైల్ ద్వారా ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్కు సంబంధించిన హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే, సో మేము ఇచ్చిన లింక్ అనేది క్రోమ్ బ్రౌజర్లో కానీ మొజిల్లాలో కానీ మీరు ఓపెన్ చేసినట్టే మనకు రైట్ సైడ్ కార్నర్లో ఈ విధంగా త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి. జస్ట్ మీరు ఈ యొక్క త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసి స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే మనకు డెస్క్టాప్ సైట్ అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. సో నేను చూపిస్తున్న విధంగా ఈ యొక్క డెస్క్టాప్ సైట్ ఆప్షన్లో మీరు టిక్ మార్క్ అనేది చేసుకున్న తర్వాత మీరు మీకు సంబంధించిన హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే సిపి గేట్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం, సో మనకి ఇక్కడ 6th July 2024 నుంచి 9th July 2024 వరకు ఎగ్జామ్స్ ఉన్న ఆస్పిరెంట్స్కి హాల్ టికెట్స్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. సో ఈ స్కెడ్యూల్ ప్రకారం ఎవరైతే ప్రజెంట్ అప్లై చేసుకున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు మీ యొక్క హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనకు అక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి సిపి గేట్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మీరు ఏ సబ్జెక్ట్కి అయితే అప్లై చేశారో ఆ సబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది. సో ప్రజెంట్ వచ్చేసి మనకు 6th నుంచి 9th జులై వరకు ఎగ్జామ్స్ ఎవరికైతే ఉన్నాయో వారి హాల్ టికెట్స్ మాత్రమే డౌన్లోడ్ అవుతున్నాయి. ఇన్ కేసు మీకు సంబంధించిన స్కెడ్యూల్ వచ్చిన తర్వాత కూడా దాని గురించి డీటెయిల్ వీడియో అయితే చేస్తాము. సో నార్మల్గా మన యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది అప్లికేషన్ ఫామ్లో అయితే ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్లో రిజిస్ట్రేషన్ నెంబర్ ఏ విధంగా అయితే ఉంటుందో నెంబర్ ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకొని మీ సబ్జెక్ట్ అనేది చూస్ చేసుకొని డౌన్లోడ్ హాల్ టికెట్ పైన క్లిక్ చేయగానే సో మీకు సంబంధించిన హాల్ టికెట్ యొక్క ప్రివ్యూ డిస్ప్లే అవడంతో పాటు మీకు ఏ రోజులో ఎగ్జామ్ ఉంది, ఏ సెంటర్లో ఎగ్జామ్ ఉంది అండ్ ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇన్ కేసు మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోయినా అప్లికేషన్ ఫామ్ను మిస్ చేసుకున్నా కూడా మీరు సిపి గేట్ కన్వీనర్ వాళ్ళకు మెయిల్ చేసినట్టయితే వాళ్ళు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ సెండ్ చేస్తారు, లేదా డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అయినా మేము మీకు సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. సో ఆ తర్వాత మీ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని డౌన్లోడ్ హాల్ టికెట్ పైన క్లిక్ చేయాలి. ప్రజెంట్ మాకు సంబంధించిన డీటెయిల్స్ అయితే మేము కన్ఫర్మ్ చేసుకొని డౌన్లోడ్ హాల్ టికెట్ పైన క్లిక్ చేస్తున్నాం. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనకు సంబంధించి రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, సబ్జెక్ట్ కన్ఫర్మ్ చేసుకొని డౌన్లోడ్ హాల్ టికెట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా సిపి గేట్కి సంబంధించి మీరు ఏ సబ్జెక్ట్కి అయితే అప్లై చేశారో ఆ సబ్జెక్ట్ యొక్క హాల్ టికెట్ ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ప్రజెంట్ వచ్చేసి మీరు ఇక్కడ లాస్ట్ మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ కావచ్చు, బ్యాచులర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్కి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ యొక్క హాల్ టికెట్ అయితే చూస్తున్నారు. సో దీంట్లో క్యాండిడేట్ యొక్క నేము, ఫాదర్ నేము, మదర్ నేము, సో మీ యొక్క అడ్రస్ అండ్ అదేవిధంగా మీకు సంబంధించిన కేటగిరీ, మీ యొక్క జెండర్, మీ యొక్క లొకాలిటీ, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, సో క్యాండిడేట్ యొక్క ఫోటో, క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్ అయితే ఉంటుంది. సో ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఇన్ కేసు వాటిలో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా నో ప్రాబ్లం, ప్రజెంట్ అయితే మనం ఎగ్జామ్ అయితే రాయొచ్చు. బట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే ఆ మిస్టేక్ ఏదైతే ఉందో వాటిని కరెక్షన్ చేసుకోవడానికి, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్లో మిస్టేక్స్ ఉంటాయి, క్యాండిడేట్ యొక్క నేమ్ కానీ, ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ, సో జెండర్ కానీ, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో కానీ మిస్టేక్స్ ఉంటాయి, మీ యొక్క సిపి గేట్ అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎస్ఎస్సీ మెమో అనేది సో సిపి గేట్ కన్వీనర్ వాళ్ళకు మెయిల్ చేస్తే వాళ్ళు మీ డీటెయిల్స్ అనేది కరెక్షన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇన్ కేసు మీ ఫోటో సిగ్నేచర్లో మిస్టేక్స్ ఉంటాయి, మీరు ఫోటో సిగ్నేచర్ని కూడా ఎడిట్ చేసుకోవడానికైతే సేమ్ ప్రాసెస్ ద్వారా మీరు ఫోటో సిగ్నేచర్ అయితే వాళ్ళకు మెయిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇది నాట్ మ్యాండటరీ. ఇప్పుడు మనకు మిస్టేక్స్ ఉన్నట్టయితే ప్రాబ్లమ్ ఏముండదు. బట్ మీరు సో ఆఫ్టర్ ఎగ్జామినేషన్ తర్వాతనైనా మెయిల్ అయితే చేయొచ్చు. వన్స్ మనం స్క్రోల్ చేసినట్టయితే సో ఇక్కడ మీకు ఏ డేట్లో ఎగ్జామ్ ఉంటుంది, టైమింగ్స్ ఏంటి, ఏ సెంటర్లో ఉంటుందనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకు 8th జులై రోజు అయితే ఎగ్జామ్ ఉంది అండ్ ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత మనం స్క్రోల్ చేస్తే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. మీకు ఏ సెషన్లో అయితే ఎగ్జామ్ ఉంటుందో ఆ సెషన్స్కి అటెండ్ అవ్వాలి. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీతో పాటు హాల్ టికెట్ అనేది ప్రింట్ తీసుకెళ్ళాలి, ఒక వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అయితే మీతో పాటు తీసుకెళ్ళాలి అండ్ కుదిరితే మీతో పాటు 2 పాస్ఫోటోస్ కూడా తీసుకెళ్ళండి. సో ఎలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అయితే మీతో పాటు అలౌ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. జస్ట్ ఇక్కడ మనం డౌన్లోడ్ ఆర్ ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన హాల్ టికెట్ని ప్రింట్ తీసుకొని అయితే పెట్టుకోవచ్చు. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండే కొద్దిగా మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.